శుభోదయం పిల్లలు, వెల్కమ్ టు నారాయణ లైవ్ క్లాసెస్. ఈ రోజు మనము 7వ తరగతి ద్వితీయ భాషకు చెందినటువంటి 12వ పాఠమైన గుమ్మడి అనేటువంటి పాఠ్యాంశాన్ని గురించి నేర్చుకుందాం. ఈ పాఠ్యాంశంలో ఈ రోజు ఇచ్చినటువంటి అంశాలు ఏంటినన్న చదవండి. మరి చదవండి అనేటువంటి అంశం కింద ఏమి ఇచ్చారు అనేది చూద్దాం. చూడండి, కింది పదాలు వాక్యాలు తప్పులు లేకుండా చదవండి అన్నారు. కింద పదాలు ఇచ్చారంట, వాక్యాలు ఇచ్చారు. ఆ రెండింటిని మనం తప్పులు లేకుండా ముందుగా చదవాలి. చదివిన తర్వాత ఇదేం ఒత్తు తెలుసుకుంటున్నాను అమ్మా, ఈ మా ఒత్తు ఉన్నటువంటి అక్షరాలకు ఏమన్నారు, ఈ డబ్బాను గీయండి అన్నారు. ఇలా డబ్బాను గీయాలి. ముందుగా ఒకసారి నేను చదువుతాను చూడండి. దమ్ము దుమ్ము గుమ్మి బొమ్మ కొమ్మ కమ్మ కమ్మి రమ్ము రెమ్మ సమ్మె సొమ్ము అమ్ముట నెమ్మది కుమ్మరి నమ్మకం సమ్మెట గుమ్మం తమ్ముడు సమ్మేళనం అసమ్మతి. అమ్మ తమ్మునికి అన్నం పెట్టింది, అక్క బొమ్మలతో ఆడుకున్నది. దీంతో మనం ఏం చేయాలి, మా ఒత్తున్నటువంటి అక్షరాలకు మాత్రమే మనం డబ్బాను గీయాలి. చూడండి, దమ్ము మూకుంది నాన్న ఇక్కడ, అలాగే దుమ్ము ఇక్కడ కూడా మాకు ఉంది, ఇక్కడ గుమ్మి మా గుడిస్తే మీకు ఉన్నది నాన్న, ఇక్కడ మాకి ఉంది, ఇక్కడ కూడా మాకి మా ఒత్తుంది నాన్న, అలాగే ఇక్కడ మాకి మా ఒత్తుంది, ఇక్కడ కూడా మీకి మా ఒత్తుంది, ఇక్కడ కూడా మూకు మా ఒత్తుంది నాన్న, అలాగే ఇక్కడ కూడా చూడండి మాకి మా ఒత్తుంది, ఇక్కడ కూడా మాకి మేకి మా ఒత్తుంది, ఇక్కడ కూడా మూకి మా ఒత్తుంది. అమ్ముట అన్నప్పుడు ఇక్కడ ఉంది నాన్న. నెమ్మది మా ఇక్కడ ఉంది నాన్న. కుమ్మరి మా ఇక్కడ ఉంది నాన్న. నమ్మకం మాకి మా ఒత్తుంది నాన్న. సమ్మెత మాకి మా ఒత్తుంది. గుమ్మం మాకి మా ఒత్తుంది. తమ్ముడు మాకి మా ఒత్తుంది. సమ్మేళనం మాకి మా ఒత్తుంది. అసమ్మతి మాకి మా ఒత్తుంది. అలాగే అమ్మ ఇక్కడ ఉంది నాన్న. తమ్మునికి మూకి అన్నం పెట్టింది, ఇక్కడ లేవు నాన్న. ఇక్కడ అక్క బొమ్మలతో మా బొమ్మలతో ఆడుకున్నది. ఈ విధంగా పదాలలో వాక్యాలలో మా ఒత్తు ఉన్నటువంటి అక్షరాలను గుర్తించాము. దానికి ఏం చేశాము, ఇలా డబ్బాను గీయడం జరిగింది నాన్న. చూసారు కదా పిల్లలు, జాగ్రత్తగా మీరు కూడా ఇలాగే అభ్యాసం చేయండి. ధన్యవాదాలు మరి.